మా అధ్యక్షులు మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే కార్యదర్శి శివాజీ రాజాకి ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ రోజున ఇంటికి వస్తాం, డైరీ మీరు ఓపెన్ చేయాలి అని అంటే ప్రారంభించాలి అంటే సరే ఏదో ఒక ప్యాకెట్తో వస్తారు ఓపెన్ చేయాలి అని అని మాత్రమే అనుకుని సరే ఆ కార్యక్రమం ఇంట్లో పెట్టుకుందాం అన్నాను. కానీ టు మై సర్ప్రైజ్ ఈ రోజున నా 150 సినిమాకి నేను తిరిగి ఈ చిత్ర పరిశ్రమకి పునఃప్రవేశం చేసినందుకు ఆహ్లాదాన్ని వ్యక్తం చేస్తూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నన్ను ఎంతో ఉత్సాహపరుస్తూ ఈ రోజున ఒక కేక్ కట్ చేయించి 150 పుష్పాలను ఒక పుష్పగుచ్చాన్ని నాకు ఇచ్చి వారి ప్రేమ అభినందనల్ని తెలియజేస్తూ నన్ను స్వాగతించినందుకు మనస్ఫూర్తిగా స్పందించిన హృదయంతో ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరూ నాకు తమ్ముళ్ళు లాంటి వారే. ఇలాంటి మిత్రులు నిజంగా నాకున్నందుకు నేను తిరిగి ఈ పరిశ్రమలో 150 సినిమాతోటి ఖైదీ నెంబర్ 150 సినిమాతోటి మళ్ళీ పునఃప్రవేశం చేస్తున్నందుకు ఇంత వెల్కమింగ్ నా ఇండస్ట్రీ నుంచి నా మాతృ కళాముతల నుంచి నా సోదరులు అందరూ నన్ను ఇంతగా ఆహ్వానిస్తున్నారంటే కనుక నాకు ఎనలేని సంతోషంగా ఉంది. స్పందించిన హృదయంతో మరొక్కసారి వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరందరూ గర్వించే విధంగాను అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150 సినిమా ఉంటుందని అందులో మళ్ళీ మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాలుగా అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అల్లరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరు సంతోషించేలాగా ఆనందించేలాగా అందరిని అల్లరించే చిత్రం అవుతుందని భావిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గౌరవానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చక్కగా ఈ మా అసోసియేషన్ నిర్వర్తిస్తున్నారు. ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు అహర్నిశలు దీని మీదే దృష్టి పెట్టి ఒక పక్కన సినిమాలు చేస్తున్నా ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే మిగతా కార్యవర్గ సభ్యులతోటి ఇది చక్కగా రూపుదిద్దుకునేలాగా అన్ని రకాలుగాను అందరికీ సేవలు అందించే దిశగా ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందే దిశగా ఆయన చేస్తున్నటువంటి సేవలు మనస్ఫూర్తిగా కొనియాడుతున్నాను. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఇది ఫౌండర్ ప్రెసిడెంట్గా ఇది నేను స్టార్ట్ చేసాము కానీ ఈ రోజున మీరు నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యతలు నిజంగా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు నాకు బయట తెలుస్తుంది. ఇదే రకంగా ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్కరు మీరు మీకు అందించే సహాయ సహకారం అలాగే అందిస్తారని మీరు ద బెస్ట్ మీరు ఇస్తారని చెప్పేసి ఈ మా ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను గర్వించే స్థాయిలో మీరు అందరూ పనిచేస్తున్నారు. మరింతగా పనిచేయాలని 10 మందికి ఉపయోగపడేలాగా మా గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఇస్తున్నటువంటి ఈ గౌరవానికి నాకు నా మీద చూపిస్తున్న ఈ ప్రోత్సాహానికి ఉత్సాహానికి మరింత స్పందించిన హృదయంతో మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున అందరూ ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాదు మొత్తం మెంబర్స్ ఆఫ్ మా మొత్తం అందరూ కూడా బాస్ ఈజ్ బ్యాక్ అనే ఆనందంతో మేము నిజంగానే మేమందరం నిజంగా మనస్ఫూర్తిగా చేసినాం. ఇది ఇవాళ ప్రత్యేకంగా చేసింది కాదు, బికాస్ మెగా ఈజ్ మెగా ఆల్ ద టైమ్. వి వెల్కమ్ యు టు ది ఇండస్ట్రీ అగైన్. ఇక్కడ ముఖ్యంగా ఇంత సజావుగా మా అసోసియేషన్ ఏ కార్యక్రమం చేసినా సరే జరుగుతుంది అంటే కనుక దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినటువంటి 50 మంది స్పాన్సర్స్కి నేను ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాంటి వారు ఉన్నప్పుడే మేమేమైనా తలపెట్టివి సజావుగా చేయడానికి సక్సెస్ఫుల్గా చేయడానికి దోహదపడుతుంది. వారికి ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేస్తాను పేరు పేరున. థ్యాంక్ యూ.